రాశి చక్రానికి స్వాగతం. ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గ్రహ సంచారాన్ని గమనిస్తే కర్కాటకంలో రాహు, కన్యలో రవి శుక్ర కుజులు, తులలో బుధ గురువులు, వృశ్చికంలో శని మకరంలో కేతువు సంచరిస్తున్నారు. అలాగే కర్కాటక సింహ కన్య తులలో చంద్రుడు సంచరిస్తున్నారు. ఈ వారం అంతా కూడా లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించి ఆరాధించి అర్చించడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయి. 17వ తేదీ ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి నాడు కుబేరుణ్ణి ఆరాధించడం, కుబేర వ్రతం చేయటం, కుబేరుడికి నమస్కారం పెట్టుకోవటం వంటివి చేసినట్టయితే సర్వదా శుభం కలుగుతుంది. 18వ తేదీ చతుర్దశి, నరక చతుర్దశి. 19 దీపావళి అమావాస్య. ఈ దీపావళి అమావాస్య నాడు, నరక చతుర్దశి నాడు కూడా ప్రతి వారు కూడా లక్ష్మీదేవిని పూజించడం, నువ్వుల నూనెతో లక్ష్మీదేవికి దీపారాధన చేయటం, మధుర పదార్థాలు నైవేద్యం పెట్టడం వంటివి చేసినట్టయితే సర్వదోషాలు తొలగిపోతాయి. 20వ తేదీ బలిపాడ్యమి. ఈ బలిపాడ్యమి నాడు బలిచక్రవర్తిని గనక ఆరాధించినట్టయితే, దాన ధర్మాలు చేసినట్టయితే సర్వదా శుభం కలుగుతుంది. అలాగే గోవుకి ప్రదక్షిణ చేయటం, గోవిని పూజించడం, 4 అరటి పళ్ళు గోవుకి పెడతం వంటివి చేసినట్టయితే ఆరోగ్యం చేకూరుతుంది, అభివృద్ధి ఉంటుంది, సర్వదోషాలు కూడా తొలగిపోతాయి. 21వ తేదీ భగ్నీహస్త భోజనం. యమ విధి అంటారు. స్త్రీలు పురుషులు అనేది కాకుండా తమ తోటి వారిని గౌరవించటం, స్త్రీలు ముఖ్యంగా సోదరులను ఆదరించటం, అభిమానించటం, వారికి భోజన కార్యక్రమాలు లాంటివి చేయటం వల్ల మనోశుద్ధి, సంకల్ప సిద్ధి, పురోభివృద్ధి ఉంటుంది. ఈ వారం ప్రతి వారు కూడా లక్ష్మీదేవుని పూజించండి, ధన కటాక్షాన్ని పొందండి, సర్వదా శుభం కలుగుతుంది. ధన త్రయోదశి నాడు చక్కగా కుబేరుని పూజించినట్టయితే కలిసి రాగలదు. ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా రాబడి అధికంగానే ఉంటుంది, ఖర్చులు అధికంగానే ఉంటాయి, కొత్త కొత్త ఆలోచనలు చిగురిస్తాయి. ఇప్పటివరకు ఊహాగానాలతో కాలం వ్యర్థం చేస్తున్నారు, మంచి అవకాశం రాబోతున్నాయని ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలగాలి. ఈ పైన నేను చేయలేనేమో అన్న మనో నిరుత్సాహాన్ని పక్కన పెట్టండి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఇతరుల గురించి అధికంగా ఆలోచించి కాలాన్ని వ్యర్థం చేయకండి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఆసక్తి పెరిగి పురోభివృద్ధి పొందుతారు. ఉపాధ్యాయులకు, గణిత రంగాల వారికి, సైన్స్ రంగాల్లో వారికి, పండితులకు, జ్యోతిష్కులకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది, ఆదరాభిమానం పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో, శుభ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో సందడి కానవస్తుంది. ఏ ధనం ఏ కొంతైనా నిల్వ చేయగలుగుతారు, లేకపోతే రుణ విముక్తులు అవుతారు. నిర్మాణ పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అప్పుడప్పుడు పనివారు మొరాయించడం వల్ల కాస్త ఇబ్బందులకు లోనవుతారు. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురి కాకండి. మీ పెద్దల ఆరోగ్యం మీకు ఎంతో ఆవేదన కలిగిస్తుంది. ఈ వారం కుబేరుణ్ణి పూజించి ఆరాధించడం వల్ల, లక్ష్మీదేవుని పూజించడం వల్ల, ఎర్రన పూలతో పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా అమోఘమైన యోగం ఉంది. అనుకోని గుర్తింపు, రణింపు లభిస్తుంది. ఇతరుల గురించి అధికంగా ఆలోచిస్తారు. మీ కుటుంబీకుల కోసం మంచి పథకాలు, ప్రణాళికలు వేస్తారు. స్త్రీల మనోవాంఛ నెరవేరుతుంది. ఉన్నట్టుండి కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శనివారం నాడు ఆచితూచి వ్యవహరించండి, చాలా మంచిది. ఆకస్మికంగా వాతావరణంలో మార్పు మీకు ఎంతో ఆవేదన కలిగిస్తుంది. తాత్కాలిక వ్యాపారస్తులకు, టపాసు వ్యాపారస్తులకు, వృత్తుల్లో వారికి, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కాస్త వాతావరణంలో మార్పు చికాకు కలిగిస్తుంది. వ్యవసాయ తోటల రంగంలో వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. కోళ్ళ వ్యాపారస్తులకు, మత్స్య వ్యాపారస్తులకు, గొర్రెల వ్యాపారస్తులకు కూడా కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. రాజకీయ నాయకులకు చాలా సంతృప్తికరంగా నడుస్తుంది. వాహనం కొనాలన్న ఆలోచన అధికమవుతుంది. అందరితో కలిసి విందులు, వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇతరుల మీ ప్రభావానికి లోనవుతారు.
స్త్రీలకు మంచి గుర్తింపు రాణింపు లభించిన అప్పుడప్పుడు పొట్ట గుండె నరాల సంబంధించి కాకులు అధికమవుతాయి. ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా విశ్రాంతి పొందే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల, కుబేరుని ఆరాధించడం వల్ల దినదినాభివృద్ధి కారం వస్తుంది. నూతన పెట్టుబడులకు శ్రీకారం చుట్టండి. ఇతరులు గమనించి ముందుకు సాగి ఎత్తుకు పై ఎత్తివేసి జయం పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి పంచమస్థానంలో బృహస్పతి సంచారం వల్ల, అలాగే గురువీక్షణం వల్ల అనుకోని అభివృద్ధికి నాంది పలుకుతున్నాయి. విద్యార్థుల కన్నా విద్యార్థులలో నూతన ఉత్తేజం కనబడుతుంది. వైద్య విద్యార్థులకు అనుకోకుండా చికాకులు అధికమవుతాయి. విశ్రాంతి పొందుదామా అన్న ఆలోచనలు అధికమవుతాయి. అలాగే వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు అమర్చుకోగలుగుతారు. అలంకార ప్రాప్తి ఏర్పడుతుంది. పరిశోధకులకు, రచయితలకు, పండితులకు, పురోహితులకు కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. ధనం ఎంత వచ్చినా నిల్వ చేయలేకపోవటం వల్ల అప్పుడప్పుడు కొంత మనోవేదనకు లోనవుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్నికల్, కంప్యూటర్ రంగాల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇతరులు మీ కుటుంబ విషయాల్లో తలదూర్చడం వల్ల కాస్త ఆవేదనకు లోనవుతారు. విదేశాలు వెళ్ళాలన్న కోరిక అధికమవుతుంది. తాత్కాలికంగా విరమించండి, చాలా మంచిది. వస్త్ర రంగాల వారికి, బంగారం, వెండి, లోహ వ్యాపారస్తులకు కూడా అనుకోని అభివృద్ధి ఉంటుంది. ఈ వారం అంతా కూడా ఆర్థికంగా అడుగు ముందుకు వెళ్ళగలుగుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న ఆలోచన అధికమైనప్పటికీ కూడా వాయిదా పడుతుంది. నిర్మాణ పథకాల పట్ల ఏకాగ్రత వహించి పురోభివృద్ధి పొందగలుగుతారు. సిమెంటు, కలప, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. అందరితో కలిసి సరదాగా గడపగలుగుతారు. వాతావరణంలో మార్పు వల్ల ఈ టపాసు వ్యాపారస్తులకు, రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కించిత్ సమస్యలు తలెత్తుతాయి. ఆచి తూచి వ్యవహరించడం చాలా మంచిది. ఈ వారం అంతా కూడా లక్ష్మీదేవిని, కుబేరుణ్ణి పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది. ధనం మూలం మిదం జగత్త అన్న వాస్తవాన్ని గ్రహించి ఆర్థిక నిల్వలు చేసే ప్రయత్నం చేస్తారు. సఫలీకృతులు అవుతారు. ఎదుటి వారిని గమనించి ఎత్తుకు పై ఎత్తు వేస్తారు. పురోభివృద్ధి కాను వస్తుంది. సాంఘిక, సాంస్కృతిక శుభకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త కొత్త వ్యాపారాల పట్ల తాత్కాలికంగా ఆలోచనలు అధికమవుతాయి. వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి. వాతావరణంలో మార్పు మీకెంతో ఆవేదన కలిగిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది, చికాకును కలిగిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వరకు, కుటీర పరిశ్రమల వరకు, టపాసు వ్యాపారస్తులకు కూడా చివరి క్షణంలో లాభదాయకంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యార్థులు, విద్యార్థులలో కూడా నూతన ఉత్తేజం కలిగిస్తుంది. అందరూ కలిసి విందులు, వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. నదీ స్నానం చేసేప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు మెలకువగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురి కాకండి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించగలరు. సినిమా కళాకారులకు మాత్రం మంచి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఊహిస్తున్నట్టుగా ఒక సినిమా దెబ్బతింటడం వల్ల మనోవేదనకు లోనవుతారు. ప్రేమికులకు మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తినా మీరు బహుమతులు అందజేసి వారిని ప్రసన్నం చేసుకోగలుగుతారు. విదేశాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయత్నం చేయండి, సఫలీకృతులు అవుతారు. ఈ వారం కుబేరుని ఆరాధించడం వల్ల, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనోసిద్ధి, సంకల్పసిద్ధి, పురోభివృద్ధి ఉంటుంది.